टू टीआरएस नायकला पेन्शन मंजूरी कार्यक्रम चूस्त आश्चर्य कल वास्तव में रेवेल पद्धति एन कना उठे परस्तों ये विधान प्रभुत्व उद्योग नित्यावसर वस्तु धरल को अगुण वेद भत्य सवरण चयन दीआरसी पे रिवीजन कमीशन अट्ला निरपेद वर्ग पंपणी चय आसरा पेंशन नित्यावसर वस्तु धरल को अगुण వాటిని కూడా సవరణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి ఈ 2014 నుండి 18 వరకు పంపిణీ చేయబడుతున్నటువంటి 1000 రూపాయల ఆసరా పెన్షన్ పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా 2000 రూపాయలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పని అట్లాగే వృద్ధాప్య పెన్షన్ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగస్తునికి పదవి విరమణ వయసు ఏదైతుందో 55 సంవత్సరాలు అదే ఎండకెండి వానకు నాని కూలీ నాలి చేసుకునేటువంటి గ్రామీణ ప్రాంత నిరుపేద వర్గాలకు ఏదైతుందో వృద్ధాప్య పెన్షన్ 60 సంవత్సరాలని నిర్దేశించడం సమంజసం కాదు. దాని కూడా రివైజ్ చేసి ఏదైతుందో వృద్ధాప్య పెన్షన్ 58 సంవత్సరాలకే కల్పించాలని చెప్పని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను సభ్యుడిగా నేను చెప్పంటున్నాను. ఈ అంశాన్ని చర్చించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికను పేర్కొనుతారు. అలాంటి మేము కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో పేర్కొంటే ఇదే కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మమ్మల్ని ఎద్దేవా చేసి కాంగ్రెస్ 2000 పెన్షన్ ఇస్తారట ఏడికి ఎల్లిస్తారు ఎట్లిస్తారు అసలు నిధుల సమకూర్పట్లేదన్న ప్రణాళిక ఉన్నదా? మీ నిరుద్యోగులకు ఏదైతుందో ఉపాధి కల్పింపబడేంత వరకు 3000 రూపాయల పెన్షన్ కల్పించాలని చెప్పని ఎన్నికల ప్రణాళికలో పేర్కొంటే నిరుద్యోగులకు 3000 ఇస్తారట మమ్మల్ని ఇద్దే వచ్చేసి ఇప్పటికి వెళ్ళి పత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా కోట్ చేయబడి ఉన్నాయని చెప్పంటున్నాను. సరే ఎన్నికలు సమీపించిన కొద్దీ వాస్తవాన్ని గ్రహించి వేళ ప్రజానీకం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులు అవుతున్నారనేటువంటి ఒక భావనతోని కాంగ్రెస్ 2000 कांग्रेस वृद्धाप्य पेंशन 58 संवत्सराल मैं 57 संवत्सराल मेम निरुद्योग मेम विकलांगुल 3016 वाल एन प्रणा के प्रचार दी पे जी कदर कुछ व्हाटएवर इट इज వాళ్ళ అధికారానికి వచ్చేందుకు సంతోషం. 2018 డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతే మీరు ఏ ఆగస్టు వజ్రోత్సవాలు 15th ఆఫ్ ఆగస్ట్ 2022 వజ్రోత్సవాలను దృష్టి ఉంచుకొని మేము అర్హతకు అనుగుణంగా కొత్త పెన్షన్ పంపిణీ మంజూరు చేస్తామని చెప్పిన ఆర్భాటంగా పేర్కొన్నారో అంటే 44 మాసాలు మీరు వాళ్ళు ఉసురు పోసుకోవాలి అంటున్నారు. 44 మాసాలు 12 నెలల 36 ప్లస్ 8 మాసాలు 44 మాసాలు
నిరుపేద వర్గాలు అర్హత కలిగి ఉండి కూడా వాళ్ళు మీరు 57 సంవత్సరాల పెన్షన్ పక్కన పెట్టండి. వితంతువులకు లేదు, ఒంటరి మహిళలకు లేదు, ఈ 44 మాసాలలో అదనంగా వికలాంగులకు లేదు. 44 మాసాలు ఉసురు పోసుకొని సంవత్సర కాలంలో ఎన్నికలు రాబోతున్నావు అనేటువంటి ఒక భావనతోని వీళ్ళ ఆర్భాటంగా ఏదైతున్నదో అంటే ఇవ్వబోయే సంవత్సర కాలానికి 44 మాసాలు ఉసురు పోసుకొని ఇప్పుడు ఇవ్వబోయేది ఇంత కాలానికి సంవత్సర కాలానికి అని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఆగస్టు మాసం గడిచిపోయిందే వాళ్ళు ఇచ్చేది ఏదైతుందో కేవలం మంజూరి పత్రాలు అది ఏదో ఇస్తున్నారు, కార్డు వీడు ఏదో ఇస్తున్నారు, ఏదో ప్రొసీడింగ్ ఇస్తున్నారు. అంటే ఆగస్టు మాసం గడిచిపోయింది, వజ్రోత్సవాలు పోయింది. అయితే సెప్టెంబర్ జమ అయితే అనుకోండి, అంటే ఆగస్టు ఏదో వేయనట్టే కదా. మీకు ఏ పరిస్థితిలో రాబోయే ఆగస్ట్ సెప్టెంబర్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ పరిస్థితిలో రాబోయే ఆగస్ట్ సెప్టెంబర్ ఏదైతుందో ఎన్నికల ప్రక్రియ ఆరంభమైతుంది. నువ్వు 44 మాసాలు ఉసురు పోసుకొని ఈ ఆర్భాటం చేయడం చూస్తున్నా ఆశ్చర్యపోతుంది. అదంటున్నాను నేను. సరే మీరు అర్హతకు అనుగుణం చూస్తే సంతోషపడతాను నేను. ఈ వెల్కమ్ ఇట్ ఇప్పటికైనా మీ జ్ఞానోదయం అయినందుకు, ఇప్పటికైనా మీ బాధ్యత గుర్తెరిగినందుకు. ఇప్పుడు ఇవ్వబడే పెన్షన్లు కూడా ఓనాడు ఇస్తారు, ఓనాడు రద్దు చేస్తారు. కొన్ని అవి ఎందుకు రద్దు చేస్తున్నా ఎవడు తెలియదు, ఎందుకు రద్దు చేయబడుతున్నా ఎవడు తెలియదు అని చెప్పంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 200 రూపాయలు ఇచ్చినా కానీ, ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ ఆసరా 200 రూపాయలు మాత్రమే ఇవ్వబడ్డప్పటికీ కూడా ఆ 200 రూపాయల అర్హతకు అనుగుణంగా సాచ్యురేషన్ ప్రాతిపదికన, దయచేసి ఇక్కడ గమనించాల్సి సాచ్యురేషన్ ప్రాతిపదికన అర్హతకు అనుగుణంగా ఏ నెలకు ఏ మాసానికి ఆ మాసం, ఏ మాసానికి ఆ మాసం ఆఫ్లైన్ లో కలెక్టర్ గారికి అధికారం, కలెక్టర్ గారికి అధికారం. వీళ్ళ రాణువులు మిస్ అయిపోయినా మళ్ళీ నమోదు చేసుకుందామంటే మీ ఆన్లైన్ అది ఎప్పుడు తెలిసే తెలియదు, ఎప్పుడు మూసే తెలియదు. ఆన్లైన్ ఎప్పుడు తెలిసే తెలియదు, ఎప్పుడు మూసే తెలియదు. ఆ పుట్టిన పిల్లలకి ఏదైతుందో మరి ప్రభుత్వ పరంగా ఇతరత్ర ఏదైతే సహాయం పొందగలిగే అవకాశం ఉంటే ఓటైతే ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి అవకాశం కలిగించాలి కదా. ఇలా మొత్తం గత 8 సంవత్సరాలలో 5 సంవత్సరాలలో మీరు ఎన్ని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కార్డు పంచిండ్రు, లబ్ధిన కూర్చుండ్రో, వాళ్ళకందరికి కూడా రేషన్ కార్డు. నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు, నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. నీకు అక్కడ డిలీట్ అవుతుంది అమ్మాయి పేరు ఏదైతుందో తల్లి గారి ఇంటి కాడ డిలీట్ అవుతుందని. అమ్మాయి పేరు ఇక్కడ అత్తారింటి కాడ ఎక్కుతలేదు, దయచేసి చూడండి అంటూ నేను. అమ్మాయి పేరు తల్లి గారి ఇంటి కాడ డిలీట్ అవుతుంది, అమ్మాయి పేరు అత్తారింటి కాడ ఎక్కుతలేదు. పుట్టబోయే పిల్ల ఏదైతుందో ఏ కారణం ఎక్కుతలేరే, వాళ్ళకి ఏ అవసరం ఏర్పడ్డా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ తిరిగే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పట్లేదు. ఇదే నా నూతన ప్రక్రియ, ఇదేనా తెలంగాణ మోడల్. ఏదేనంటే తెలంగాణ మోడల్, తెలంగాణ మోడల్ అంటారు కదనే, ఇదేనా తెలంగాణ మోడల్ అని చెప్పంటున్నాను. తెలంగాణ మోడల్ అంటే ప్రచార ఆర్భాటం అన్నట్టు, తెలంగాణ మోడల్ అంటే ప్రచార ఆర్భాటం అన్నట్టు అని చెప్పంటున్నాను. ఇలా కళ్యాణ లక్ష్మి చాది ముంబారికి ఎడిగిలు పట్టుకొచ్చినవే. బాలికా సంరక్షణ పథకానికి ఏది ఎత్తుందో రిప్లేస్మెంటే కళ్యాణ లక్ష్మి. నువ్వు బాలికా సంరక్షణ పథకం, గర్ల్ ప్రొటెక్షన్ స్కీమ్ కొనసాగిస్తూ అదనంగా నువ్వు కళ్యాణ లక్ష్మి చాది ముంబారికి ఇస్తే డెఫినెట్లీ యూ వుడ్ హావ్ అప్రిషియేటెడ్.
అలా బాలికా తాలూకీ పథకం నీకు యుక్త వయసు పెళ్లిడి వచ్చే లోపల ఏదైతుందో ఒక ఆడపిల్లకు 2 లక్షల ఆర్థిక సహాయం సమకూరేది. విద్య వైద్యం వివాహ ఆర్థిక సహాయం 2 లక్షలు సమకూరేది. దాన్ని నిలిపేసి నేను లక్ష ఇస్తున్నా అని చెప్పంటుండే అక్కడ రద్ద అయ్యేది ఎంత 2 లక్షలు. ఇక్కడ ఇవ్వచ్చేది ఎంత 1 లక్ష. నేను మరి లక్ష ఇయ్యు ఆ 2 లక్షలు కొనసాగించలేను. వీళ్ళ గుట్టో పిల్లలకైనా అక్కడికి వస్తుంది కదనే, వీళ్ళ గుట్టో పిల్లలకైనా అక్కడికి వస్తుంది కదా అంటుంది. నేను ఇప్పుడు వీళ్ళ గుట్టపోయే ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా ఆర్థిక సహాయం లభిస్తలేదు. వీళ్ళు గుట్టబోయే ఆడపిల్లలకి ఏదైతుందో ఆ బాలికా సంక్షేమ పథకం అమలు చేయి అంటున్నాయి అనేది. ఏదైనా పథకాల పేరు మార్పిడి తప్ప ఇంకోటి కథ కనబడదు అని చెప్పంటుంది. అంటే చూస్తుంటే అసలు ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని ఈయననే దాన్ని రూపకల్పన అని చెప్పని చెప్పుకుంటే ఇంకా ఆశ్చర్య కలుగుతుంది అంటున్నే. 3600 మెగావాట్ పైస పెట్టుబడి లేకుండా కేవలం పీపీఏతో ఈ రోజు పెట్టేది యాదాద్రులు ఏదైతుందో 40,000 కోట్ల పెట్టుబడితోని అడుగు ఇవ్వడగట్టుకుంటుండే. నిన్ను నీ కమిషన్ల భాగోత్వం కొరకు, నీ కమిషన్ల భాగోత్వం కొరకు ఉద్యమ సేవలు ఏం పేర్కొన్నావే? పిట్ హెడ్ లో విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పాను. పిట్ హెడ్, పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు ఉత్పత్తి లభ్యమవుతుందో అక్కడ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలి. ఎక్కడ బొగ్గు ఉత్పత్తి లభ్యమైతే, నీ బొగ్గు ఉత్పత్తి ఏదైతుందో రామగుండంలో లభ్యత ఉన్నది. అదే ఎన్టీపీసీ కూడా రామగుండం ప్రిఫర్ చేయడానికి కారణం ఏంటి అంటే అక్కడ బొగ్గు ఉత్పత్తి అక్కడ ఉన్నది. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ బాబు అంటూ నేను రామగుండం ఎన్టీపీసీ కూడా రామగుండం ఎంచుకోవడానికి కారణం ఏంటి అని అంటే ఆడ మన స్థలం అందుబాటులో ఉండటంతో పాటుగా అక్కడ బొగ్గు ఉత్పత్తి లభ్యత ఉన్నది. అక్కడ రామగుండం ఎన్టీపీసీ అందుకు అక్కడ ప్రిఫర్ చేసి అది వల్ల 4,000 మెగావాట్ విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుకుని ముందుకొచ్చి నీ యాదాద్రులు ఏముంది ఆడ అని ఏమీ లేదు. ఇక్కడ నీళ్లు ఉన్నాయి, బొగ్గు ఉన్నాయి, స్థలం ఉంది, అన్ని ఉన్నాయి. ఆడ ఏం లేని కాడ పోయి మొదలు పెడితే ఇప్పుడు అక్కడ ఏమైపోయింది? బొగ్గులు ఏడికి పట్టుకపోవాలి, మళ్ళీ భద్రాచలం ఇంకెళ్ళి ఇక్కడికి బొగ్గులు పట్టుకపోవాలి, కొత్త కూడా ఇంకెళ్ళి బొగ్గులు పట్టుకపోవాలి. చూడండి దయచేసి ఏదైతుందో అసలు ఏమైతుంది రాష్ట్రం ఏంటి కథ అంటున్నా. ఇవి ప్రచార ఆర్భాటంలో పడి రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు? మన ఏంటి వినాయకుల మండపాలకు కరెంటు లేదు, వినాయకుల మండపాలకు అంటున్నా నేను. ఎవరు చెప్తుండ కదా మా కేసీఆర్ ఇచ్చిన హిందూ ఎవడునని చెప్పాను. మరి నిజంగానే కేసీఆర్ అంత గొప్ప హిందూ అయినట్టయితే ఇక గణేష్ మండపాలకు ఎందుకు ఆయన కరెంటు డీడీలు కట్టుకుంటున్నాం? ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైన డీడీలు లేకుండా కరెంటు ఇచ్చినాం. ఉమ్మడి రాష్ట్రంలో గణేష్ మండపాలకు ఏదైతుందో ఏ విధమైన ఆప్షన్ లేకుండా, ఏ విధమైన ఆప్షన్ లేకుండా కొండి పెట్టి కరెంటు వాడుకున్నాం, కొండి పెట్టి కరెంటు వాడుకున్నాం అని చెప్పంట. ఎలా అదే కొండి పెట్టు కండి ఎలకొండే అనడకొండే ఎలకొండే దాని వ్యత్యాసం ఏంటంటే అనడు పైస భారం లేకుండా కొండి పెట్టుకున్నాం, అనడు పైస భారం లేకుండా కొండి పెట్టుకున్నాం. సయ్యే సబ్జెక్ట్ బోల్లో మావులు ఎరగలేదా? ఎలకొండే పెట్టు కానీ డీడీగా శ్రీనివాస్ యాదవ్ మాగడ గొప్ప హిందూ ఎక్కడ ఉన్నాడు అని చెప్పాను. ఇదేనా నీ హిందుత్వం?
ధార్మిక కార్యక్రమాలు వాళ్ళు ఏ పొందమే కానీ చెప్పంటారు ధార్మిక కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాలు ఏ మతమే కానీ వాడి చెప్పంటారు నేను వాళ్ళ సాంప్రదాయాలకు అనుగుణంగా ఏదైతే కనీసం విద్యుత్తు సరఫరా చేయలేని అసమర్థ ప్రభుత్వం అనేది నేను చెప్తున్నా నేను ఒక బాధ్యత గల కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పంటున్నాను దేవుని దేవుడే కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంతోనే ధార్మిక కార్యక్రమాలతో పాటుగా విద్య వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించబడేటువంటి యొక్క కార్యాలు అన్నింటి కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పండి ఇది దేశంలో ఎక్కడైనా నిరంతర కొనసాగుతున్న ప్రక్రియ నిరంతర కొనసాగుతున్న ప్రక్రియ ట్రేలేషన్ కా कार्यलय प्रारंभोत्सव श्रद्ध डबल बेड्रूम इंडमीदे पड़ते अ जिला कलेक्टर कार्यलय टीआरएस पार्टी कार्यलय रे प्रारंभने मैं अब डबल बेड्रूम कॉलनी इनाग्रेटे मंटा गरीब अरे नी पार्टी कार्यलया प्रभुत्व स्थल एकर रेक ఆ కలెక్టర్ బిల్డింగ్ కట్టుకొని తోటి పార్టీ కార్యాలయం కట్టించుకుంటాం ఈ గరీబుల మాత్రం ఇల్లు లేదు ఇప్పుడు ఏమైపోయింది ఎక్కడికి వచ్చిందంటే 2014 లో 5 లక్షల రూపాయలు చెప్పినటువంటి ఒక ఇంటి పథకం ఇవాల 3 లక్షల రూపాయలు దిగింది అంటే ఇంటి నిర్మాణం ఏం పెరుగుతుందో తరుగుతుందో తెలియదే పెద్దైన మరి ముఖ్యమంత్రి గారు అనుభవజ్ఞుడు కదా మరి 2014లో 5 లక్షల రూపాయలు అంచనా ఉండే ఇంటి నిర్మాణం 22 కి వచ్చినమే ను సందాయలు ఇల్లు కట్టుకొని 3 లక్షలు ఇస్తాను ఆ అంటే 5000 పదైంది అంటే 5000 పదైందయ్యా నేను 3 ఇస్తా అంటూ ఇది ఎప్పుడు ఇస్తా అంటాడో రేప్ నవంబర్ లో డిసెంబర్ లో మంజూరు పత్రాలు ఇస్తాడు అది ఇల్లు కట్టి బిల్లు కాల్ చేసి ఒక ఎలక్షన్ అయిపోతుంది మళ్ళీ బిల్లుల కోసం అయితే కొత్త సర్కార్ ఎంట కదిగా బిల్లుల కోసం పాత ఎమ్మెల్యేలు కాదు మంజూరు ఇచ్చేటోడు దీపో ఎమ్మెల్యే బిల్లు ఇప్పించేటోడు కొత్తగా వచ్చే ఎమ్మెల్యే దయచేసి లబ్ధిదారులు గుర్తు పెట్టుకోవాలంటూ నేను కేవలం మంజూరు ఇప్పించేటోడు మాత్రమే ఇప్పుడున్న ఎమ్మెల్యే బిల్లు ఇప్పించేటోడు మళ్ళీ కొత్తగా వచ్చే ఎమ్మెల్యే ఇదేనా నేరాజ్యం